హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కంటసింపులు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో వీడియోకి నేను ఒక థౌసండ్ లైక్ టార్గెట్ పెట్టాను ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎన్సీబీటీ ఎంఐసీ డాట్ ఇన్లోకి వెళ్ళి లాగిన్ అయితే అవ్వండి సో ఇక్కడ ఆల్రెడీ నేను మీకు సిస్టంలో ఎలా అయితే డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను అయితే ఇది మీకు కంప్లీట్గా మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తున్నాను మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది సో ఇక్కడ ట్రైనీ ప్రొఫైల్ అని ఉంది కదా ట్రైనీ ప్రొఫైల్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు సర్వర్స్ అయితే కొంచెం బిజీగా ఉన్నాయి చాలా సో చాలామంది అయితే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం సర్వర్స్ అయితే బిజీగా ఉంటాయి సో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి చాలామంది అయితే అడుగుతున్నారు హాల్ టికెట్ లేదు అని అయితే మీ కాలేజీలో ఒకసారి కనుక్కోండి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ ఫాదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే క్యాప్షన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడైతే నేను హాల్ టికెట్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఫస్ట్ వన్ హాల్ టికెట్ నెంబర్కి ఎంట్రన్స్ అయితే క్యాపిటల్ ఆర్ అనేది ఎంటర్ చేయండి అండ్ చాలామంది ఓన్లీ హాల్ టికెట్ ఎంటర్ చేస్తున్నారు అందుకే డౌన్లోడ్ అవ్వట్లేదు చాలామందికి సర్టిఫికెట్స్ అనేవి అలాగే ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది కంప్లీట్గా మీ హాల్ టికెట్లో ఏదైతే ఉందో క్యాప్ట్ లెటర్స్తో అక్కడ ఏదైనా స్పేస్ ఉంటే అండ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా మొత్తం అన్నీ కూడా నేను క్యాపిటల్ లెటర్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండ్ ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ సైన్ చూసుకుంటే మీ యొక్క ఇయరు మంత్ డేటు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్గా టైప్ చేస్తే సరిపోదు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఇవి కంప్లీట్ అయిపోయాక మీరు ఒకసారి సో ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి అన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ జేఎన్ఏఎ ఎల్వై సో ఇక్కడ మనకి వర్క్ అయితే అవ్వలేదు క్యాపిటల్ లెటర్ అండ్ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే ట్రై చేయండి అవ్వట్లేదు అని అయితే వదిలేయవద్దు అయితే మళ్ళీ నేను క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను నాకు చాలాసార్లు అయితే ఇది క్యాప్చర్ ఎంటర్ అనే ఫెయిల్యూర్ అనేది వచ్చింది కానీ నేనైతే ట్రై చేశాను సో ఇలాగ మీరు సర్టిఫికేట్స్ అనేవి ఫ్రీగా మీ మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు బ్రో మీరు సిస్టంలో డౌన్లోడ్ చేశారు కానీ మొబైల్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పలేదు కదా అయితే మాకు కంప్లీట్గా క్లారిటీగా అయితే మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పండి అయితే అడుగుతున్నారు అందుకోసమే మీకు ఈ వీడియో చేశాను సో ఇక్కడ మన క్యాప్చర్ అయితే ఫెయిల్యూర్ వచ్చింది మళ్ళీ థర్డ్ టైం అయితే మనం ట్రై చేద్దాం హెచ్ నైన్ వివిఎఫ్ అన్నీ కూడా ఏ సో ఇక్కడ నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను సో చూసారు కదా మనకి లాగిన్ అయితే అయిపోయాము ఇక్కడ మొత్తం స్టూడెంట్ ప్రొఫైల్ అయితే వచ్చింది సో ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది మీకు కంప్లీట్గా మీ నేము ఎప్పుడు అడ్మిట్ అయ్యారు మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు ఓన్లీ మొబైల్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒక హాల్ టికెట్ అయినా ఒక మార్కు షీట్ అయినా ఒక సర్టిఫికేట్ అయినా ఏదైనా అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ మార్కుల షీటు అయితే డౌన్లోడ్ చేస్తున్నాను సో చూశారు కదా ఫస్ట్ ఇయర్ మార్కుల షీట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ అలాగే సర్టిఫికేట్ మూడు కూడా మీకు డౌన్లోడ్ చేసి అయితే చూపిస్తాను ఇది చూశారు కదా ఫస్ట్ ఇయర్ మార్కుల షీట్ ఇది సో అలాగే ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ అనేది కింద ఉన్నది చూశారు కదా సెకండ్ ఇయర్ మార్కుల షీట్ ఇది మీకు ఆల్రెడీ చెప్పాను మనకి మార్కుల షీట్లో చాలా అయితే స్టూడెంట్స్కి క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది అండ్ సిగ్నేచర్ దగ్గర ఆ సిగ్నేచర్ వెరిఫికేషన్ అనేది ఎలా చేయాలి కూడా మీకు క్లారిటీకి అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇక్కడ చూపిస్తాను చూడండి సిగ్నేచర్ అనేది మీకు సో ఇది సెకండ్ ఇయర్ మార్కుల షీట్ ఇది సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసారు కదా క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది ఈ క్వశ్చన్ మార్క్ని ఎలా మనం టిక్ మార్క్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కిందకు వస్తే మనకి ఇక్కడ చూసారు కదా ప్రింట్ సర్టిఫికేట్ అని ఉంది కదా ప్రింట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి సో మనకి లోడింగ్ అయితే అయింది సో ఇది కూడా మనకి సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ అయితే అయిపోయింది సో ఇది టోటల్గా మనకి మార్కు షీట్లు రెండు అలాగే సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసేసాము సో ఇలా మీరు సింపుల్గా మొబైల్లో అయితే ఈ సర్టిఫికేటు అలాగే మార్కుల షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే మీకు కాలేజీ సిగ్నేచర్ కానీ కాలేజీ స్టాంప్ కానీ ఉండాలనుకుంటే తప్పకుండా మీరు కాలేజీకి వెళ్ళి ఆ స్టాంపు సిగ్నేచర్ అనేది వేయించుకోవాలి మనకి ప్రస్తుతానికి ఏంటంటే మీరు కంప్లీట్ చేశారు ఐటీ అనేది తెలుసుకోవడం కోసం ఈ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవుతాయి ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవ్వేటప్పుడు ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేవి మీకు సింపుల్గా అయితే యూజ్ అవుతాయి సో ఇలాగ మీరు మీ ఇంటి దగ్గరే అండ్ మొబైల్లో ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ అనేవి సో చూసారు కదా సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్